డార్క్ స్పాట్స్ కానీ, డల్ స్కిన్ కానీ, యాక్నీ స్కార్స్ కానీ, లేదా రఫ్ స్కిన్ కానీ, బ్లాక్ హెడ్స్ ఆర్ వైట్ హెడ్స్, ఇలా ఏదో ఒక స్కిన్ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికి ప్రూవెన్ సొల్యూషన్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్. ఈ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లో హీరో ఇంగ్రీడియంట్ గ్లైకోలిక్ యాసిడ్. అండ్ గ్లైకోలిక్ యాసిడ్ ని నేచురల్ సోర్స్ అయిన షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది నేచురల్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పటికీ కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఎక్స్ఫోలియంట్. దీన్ని ప్రాపర్గా మనం యూజ్ చేయకపోతే మన స్కిన్ ఎక్సెస్ గా డ్రై అయ్యి, సెన్సిటివ్ అయ్యి, బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనకి గ్లైకోలిక్ యాసిడ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కావాలి అంటే దీన్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలన్నది తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ ఎంత కాన్సన్ట్రేషన్ లో యూజ్ చేయాలి, అంటే ఫేస్ కి ఎంత కాన్సన్ట్రేషన్ వాడాలి, బాడీకి ఎంత కాన్సన్ట్రేషన్ లో వాడాలి, అండ్ గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాను. సో వీడియో కంప్లీట్ గా చూసి అప్పుడు గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసుకోండి. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. గ్లైకోలిక్ యాసిడ్ ని మనం హీరో ఇంగ్రీడియంట్ అని ఎందుకు అనొచ్చంటే, దీనికి మాలిక్యులర్ సైజ్ తక్కువ ఉండటం వలన ఇది మన స్కిన్ డీపర్ లేయర్స్ లోకి పెనిట్రేట్ అవుతుంది. మన స్కిన్ సెల్స్ మధ్య ఉండే బాండ్ ని బ్రేక్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ తో పాటు మన స్కిన్ పోర్స్ లో ఉండే ఎక్సెస్ ఆయిల్ ని, ఇంకా మెలనిన్ తో పాటు అదర్ వేస్ట్ మెటీరియల్ ని ఈజీగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా గ్లైకోలిక్ యాసిడ్ మన స్కిన్ ని డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేయడం వలన మన స్కిన్ క్లీన్ గా, ఇంకా ఈవెన్ స్కిన్ కలర్ తో ఉంటుంది. మీకుండే స్కిన్ ప్రాబ్లమ్ డల్ స్కిన్ కానీ, అనీవెన్ స్కిన్ టోన్ కానీ అయి ఉంటే మీరు గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాషెస్ యూస్ చేస్తే సరిపోతుంది. మీరు ఎవ్రీడే యూస్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ మీకు స్టబోన్ స్కిన్ కండిషన్స్, అంటే పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, యాక్నీ స్కార్స్, రఫ్ స్కిన్, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వీక్లీ 2 times గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ ని యూస్ చేయండి. క్రీమ్స్ ఫామ్ లో కానీ, సిరమ్స్ ఫామ్ లో కానీ, టోనర్ ఫామ్ లో కానీ, లేదా బాడీకి అయితే బాడీ లోషన్ ఫామ్ లో కానీ యూస్ చేయొచ్చు. మీరు గ్లైకోలిక్ యాసిడ్ ని ఫేస్ వాష్ ఫామ్ లో యూస్ చేస్తే పెద్దగా కేర్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. బట్ మీరు సీరమ్స్ కానీ, టోనర్ ఫామ్ లో యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నైట్ టైమే యూస్ చేయాలి. అండ్ ఫేస్ వాష్ తీసుకున్న తర్వాత మీ స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు సీరమ్ ని కానీ టోనర్ ని కానీ అప్లై చేసుకోవాలి. ఇవి అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ ని వాడాలి. మీరు ఎప్పుడూ కూడా ఈ ఇంగ్రీడియంట్ ని మల్టిపుల్ గా యూస్ చేయొద్దు. అంటే మీరు టోనర్ యూస్ చేస్తే సీరమ్ యూస్ చేయొద్దు, డైరెక్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. లేదు మీరు సీరమ్ ఫామ్ లో యూస్ చేస్తే కనుక మీరు గ్లైకోలిక్ యాసిడ్ ఉండే టోనర్ ని కూడా యూస్ చేయాల్సినంత అవసరం లేదు. సో ఏదైనా కూడా మీరు యూస్ చేసే ప్రొడక్ట్స్ లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ గ్లైకోలిక్ యాసిడ్ ఉండేలా చూసుకోండి. అగైన్ ఫేషియల్ స్కిన్ అయితే 5-6% సరిపోతుంది, బాడీ స్కిన్ అయితే 10-12% యూస్ చేయాలి. అండ్ మీరు గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు మీరు వేరే ఏ ఎక్స్ఫోలియేటింగ్ యాసిడ్స్ కానీ, లేదా స్క్రబ్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ట్యాన్ తగ్గుతుంది, డార్క్ స్పాట్స్ తగ్గుతున్నాయి కదా అని ఎవ్రీడే గ్లైకోలిక్ యాసిడ్ ని యూస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇలా చేస్తే మీ స్కిన్ బ్యారియర్ వీక్ అయ్యి కొత్త కొత్త స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో వీక్లీ 2 times మించి గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ ని యూస్ చేయొద్దు. ఫేస్ వాష్ అయితే మాత్రం ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు. అండ్ గ్లైకోలిక్ యాసిడ్ నైట్ టైం యూస్ చేసినప్పుడు నెక్స్ట్ డే కంపల్సరీ సన్ స్క్రీన్ ని వాడాలన్నది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, మన స్కిన్ డీప్ గా ఎక్స్ఫోలియేట్ అవుతుంది కాబట్టి ఫ్రెష్ స్కిన్ బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన ఫ్రెష్ స్కిన్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వగానే సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మనం ఎప్పుడైనా కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ వాడినప్పుడు అవి మన స్కిన్ ని డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి కాబట్టి సన్ స్క్రీన్ వాడి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది థంబ్ రూల్, అసలు ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను కొన్ని బిగినర్ ఫ్రెండ్లీ గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాషెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు యూస్ చేయాలనుకుంటే కనుక ఆ ఫేస్ వాషెస్ ని ఫస్ట్ ట్రై చేసి మీకు బాగుంది, వర్కౌట్ అయింది గ్లైకోలిక్ యాసిడ్ మీ స్కిన్ కి అనుకుంటే మీకున్న స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి గ్లైకోలిక్ యాసిడ్ ఉండే ఫర్దర్ క్రీమ్స్ ట్రై చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.